ఎన్డీఏలో జనసేన ఉందా లేదా అన్న దానిపై క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఎన్డీఏతోనే ఉన్నామన్న పవన్ బయటకు వస్తే చెప్పే వస్తామన్నారు. పవన్ నిన్న ఏమన్నారు, ఇవాళ ఏమన్నారో సరి చూద్దాం. ఇంటి కూడా చాలా ఇబ్బందులు ఉండి కూడా ఎందుకు బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీతోటి 100% నా మద్దతు తెలిపారంటే మీరు బలహీనంగా ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం పార్టీ బలహీన పరిస్థితిలో ఉంది అని ఒక పర్సెప్షన్ ఉన్నప్పుడు నేను మీ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మీ పార్టీ అనుభవం ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం, జనసేన యువరక్తం మీకు చాలా అవసరం, జనసేన పోరాట పటిమ చాలా అవసరం ఆంధ్రప్రదేశ్కి. మీ అనుభవం, తెలుగుదేశం అనుభవం, జనసేన పోరాట పటిమ రెండు కలిస్తే జగన్ని అధాపాతాళానికి తొక్కేయచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం చాలా బలంగా బలిష్టంగా కలిసి ముందుకు తీసుకెళ్లాం. జగన్కి వైసీపీ నాయకులకి ఒకటే చెప్తున్నా, నేను ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వస్తే నేను చెప్తా, మీరు నా తరపు నిర్ణయాలు తీసుకోండి. ఈ రోజున కూడా వైసీపీ నాయకులు కూడా చెప్తున్నాం, నేను ఎన్డీఏ కూటమిలోనే ఉన్నాం, ఇంకెక్కడికి వెళ్ళలేదు. ప్రధానమంత్రి గారి మీద నాకు చాలా అపారమైన గౌరవం ఉంది, అమిత్ షా గారి మీద అపారమైన గౌరవం ఉంది, జేపీ నడ్డా గారి మీద అపారమైన గౌరవం ఉంది. వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించి సరైన నిర్ణయం తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను.